ప్రేమ స్రవంతి దేవుని దయా స్రవంతి ఏది క్రీస్తుని కరుణ స్రవంతి కరుణ స్రవంతి స్రవంతి కరుణాస్రవంతి కరుణాస్రవంతి కరుణ స్రవంతిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా కరుణామయుడు కృపా సంపన్నుడైనటువంటి యేసుక్రీస్తు పేరట శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి ఒక పుస్తక ప్రదర్శనలో, అనగా బుక్ ఎగ్జిబిషన్లో ఒక పుస్తకం చూడటం జరిగింది. ఆ పుస్తకంపై ఇలా రాయబడి ఉంది, అన్ని భాషల్లో బైబిలు అని. చూడటానికి చాలా చిన్న పుస్తకంగా ఉంది. మరి దేశంలోనూ మరి ప్రపంచంలోనూ అనేకమైనటువంటి భాషలు ఉన్నాయి. ఆ భాషలన్నింటిలో కూడా బైబిల్ గ్రంథాన్ని మరి ఇంత చిన్న పుస్తకంలో రాయటం సాధ్యమా అని ఆశ్చర్యం వేసింది. తీరా ఆ పుస్తకాన్ని తెరిచి చూస్తే ఆ యొక్క గ్రంథంలో బైబిల్ నుండి ఒకే ఒక వాక్యం అన్ని భాషల్లో కూడా ప్రచురించటం జరిగింది. ఆ ప్రచురణకర్త యొక్క అభిప్రాయం ఏమిటంటే, బైబిల్ సారాంశం అంతా కూడా ఈ ఒక వాక్యంలోనే ఇమిడి ఉంది అని. ఏమిటి ఒక వాక్యం అంటే, యోహాను గారు రాసిన శుభవార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను అని. తరువాత వెనువెంటనే 17 చెప్పబడుతుంది, దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు అని. అవును సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యంలో సృష్టి ఆది మొదలు నేటి వరకు దేవుడు చూపే అపారమైనటువంటి కృప, కరుణ, క్షమాపణ, ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంది. ఆ దేవుని యొక్క కరుణను అనాది నుండి నేటికి మరి రాబోయే కాలంలో కూడా ఏ విధంగా మనకు ధారాళంగా విరివిగా అందచేయబడుతూనే ఉంది అన్నటువంటి సత్యాన్ని పదే పదే పలు విధాలుగా పలు సంఘటనల ద్వారా బైబిల్ దృష్టాంతాల ద్వారా బోధన ద్వారా ప్రేక్షకులకు తెలియచేయటానికి ఉద్దేశించబడినదే ఈ కరుణా స్రవంతి కార్యక్రమం. సృష్టి ఆది నుండి కూడా దేవుడు నేటి వరకు ఇక రాబోయే కాలాల్లో కూడా తన కరుణను, తన కృపను, తన యొక్క ప్రేమను, తన యొక్క క్షమాపణను నిరంతరం అందచేస్తూనే ఉన్నాడు. కానీ ఆ దేవుని యొక్క కృప, ప్రేమ అన్నది క్రీస్తు ప్రభువునందు పరిపూర్ణముగా మనకు ఆవిష్కరించబడి ఉంది. ఆ ప్రేమను మూలంగా, కేంద్రంగా, ఆధారంగా చేసుకొని మరి అటు పూర్వ వేదంలోను ఇటు నూతన వేదంలోను వివిధ దృష్టాంతాల ద్వారా ఆ దేవుని యొక్క కరుణను అందచేయటానికి ఉద్దేశించబడినదే ఈ కరుణా స్రవంతి కార్యక్రమం.
దేవుని యొక్క కరుణను ప్రకటించవలసిన బాధ్యత మన ఒక్కొక్కరికి కూడా ఉంది. అటు ప్రత్యక్షంగాను మరి పరోక్షంగాను. ప్రత్యక్షంగా ఆ దేవుని యొక్క కృపను కరుణను ప్రకటించడానికి దేవుడు కొంతమందికి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి వరాలను ఇచ్చి ఉన్నాడు. మరి తక్కిన వాళ్ళం మనం పరోక్షంగా ప్రత్యక్షంగా దేవుని కృపను ప్రకటించేవారికి సహాయపడవలసినటువంటి అవసరం ఎంతగానో ఉంది. మన యొక్క ప్రార్థన ద్వారా, మన ఆర్థిక వనరుల ద్వారా ప్రత్యక్షంగా ఆ దేవుని యొక్క కరుణను, ప్రేమను, క్షమాపణను ప్రకటించేవారికి తోడ్పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. తాను స్వతహాగా ఒక బోధకుడు అయినప్పటికీ మరెంతోమంది సహోదరులైనటువంటి బోధకులను చేర్చుకొని అందరితో కూడా సహకరిస్తూ తన యొక్క ఆర్థిక సహాయంతో, ప్రోత్సాహంతో ఫాదర్ స్వర్ణ బెర్నాడ్ గారు ఈ యొక్క సృజనాత్మకమైనటువంటి శీర్షికను ప్రారంభించటం అన్నది ఎంతో ఆనందదాయకము, అభినందనీయం. వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. వారితో సహకరిస్తున్నటువంటి ఇతర గురువులను, మరి ముఖ్యంగా అమృతవాణి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారు చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నం కోట్లాది మంది ప్రజలకు దేవుని యొక్క కరుణను, ప్రేమను, క్షమాపణను అందచేయాలని, ఆయన యొక్క క్షమాపణను పొందిన మనం మరి ఎలాంటి కలతలు, ఆందోళనలు లేకుండా ప్రశాంతతతో జీవించాలని చెప్పేసి మనసారా ఆశిస్తూ ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా దేవుని యొక్క దీవెనలు విరివిగా లభించాలని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తెగల తండ్రి, మహోన్నత దేవ, సృష్టి ఆరంభము నుండి మీరు మానవుడితో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకొని మానవుని మనిషిగా, మాననీయునిగా, మహోన్నతినిగా చేయాలని సంకల్పించి ఉన్నారు. లక్ష్య సాధనలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన మరణ పునరుత్థానం ద్వారా మానవాళ్ళను రక్షించి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసి ఉన్నారు. కానీ మానవుడు తన యొక్క లోప పాపాల వలన మీకు దూరం అవుతున్నప్పుడు మీ కరుణను నమ్ముకోమని మీరు సదా హెచ్చరించి ఉన్నారు. మీ కరుణా కటాక్షాన్ని, మీ కరుణా స్రవంతిని, మీ రక్షణ వరాన్ని పునరుద్ధరించుటకు, మానవాళికి అందించుటకు మేము చేపట్టినటువంటి కరుణా స్రవంతిని, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేయుచున్నాము. దీనిలో పాల్గొనుచున్న వారందరినీ, ఈ కార్యక్రమాన్ని వీక్షించున్న వారందరికి కూడా మీ కృపా అనుగ్రహము, ఆశీస్సులు అందించమని ప్రార్థన చేయుచున్నాము. దీనిలో పాల్గొన్న వారందరినీ కూడా దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. శుభవార్త ప్రేక్షకులకందరికీ నమస్సుమాంజలి. నా 30 ఏండ్ల గురు పరిచర్యలో నేను ఎంతో మందిని చూశాను, గమనించాను. కొంతమంది దైవ ప్రేమకు, మానవ ప్రేమకు నోచుకోలేక నిరాశ, నిస్పృహలతో, న్యూనతా భావంతో, అసమర్థతతో, స్వీయ ద్వేషాలతో, భయము, భీతితో కృంగి కృషించి నశించిపోతున్నారు. తమ జీవితం వీడుబారిపోయిందని భావిస్తున్నారు. తమ్ము తాము శపించుకుంటూ, ద్వేషించుకుంటూ, తమకు విలువ లేదు, తాము అప్రయోజకలము అన్న భావనతో, నిరుత్సాహముతో, నిర్వేదముగా జీవిస్తున్నారు. అటువంటి వారిని అందరూ నేను చూశాను, గమనించాను. వారి అందరికీ యేసుక్రీస్తుని యొక్క మధురాతి మధురమైన కరుణా సందేశము అందించాలన్న సంకల్పముతో మేము కరుణా స్రవంతి అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. యేసుప్రభు పాపుల కోసం ఏం చేసి వచ్చాడు? యేసుప్రభు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో తోడు, నీడగా, అండా, దండగా ఉంటున్నాడు. ప్రతి వ్యక్తిని కూడా స్వీకరిస్తాడు అని యేసుక్రీస్తుని యొక్క కరుణా స్రవంతి ఈ సందేశాన్ని మీకు సమర్పిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ తరుణంలో మీరందరూ దీన్ని సహృదయంతో స్వీకరించి అనేకమైనటువంటి ఆశీస్సులు, అనుగ్రహములు పొందగలరని భావించున్నాము, ఆశించున్నాము. ఫాదర్ బెర్నాడ్ గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు కరుణా స్రవంతి అనే ఈ కార్యక్రమం గురించి చెప్పిన ఉపోద్ఘాతం నేను కొంత వినడం జరిగింది. మనిషి సహజంగా పాపంలో పుట్టాను, పాపంలోనే పెరిగాను, పాపం చేశాను,
పాపంలోనే ఉండిపోతున్నాను అనే ఒక నిరాశకి నిస్పృహకి మీరు చెప్పిన మాటల్లోనే లోనై బతుకుతున్నాడు. ఆ బతుకు అలాగే కొనసాగుతోంది. దేవుడు కరుణాంతరంగుడు, దేవుడు దయాస్వరూపుడు, దేవుడు క్షమాభిక్ష పెడతాడు, దేవుడు మానవుణ్ణి ఉన్నత స్థితికి తీసుకొస్తాడు. మనిషి నుంచి మనిషిని చేయడానికి దేవుడు తన కరుణ ద్వారానే ఒక దారి వేస్తాడు అనేది చాలామందికి తెలిసినా కానీ ఈ పాప భీతి అనేది మనిషిని వెనక్కి లాగుతూ ఉంటుంది, గుంజుతూ ఉంటుంది. మరి దేవుని కరుణను మానవుడు ఏ రకంగా తెలుసుకోగలుగుతాడు? రవివర్మ గారు మీరు మంచి ప్రశ్న వేశారు. దేవుడు ఆది నుండి కూడా మనిషితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని, మనిషిని ప్రేమించి ఆదరించి తన ప్రేమలో భాగస్థులు చేయాలని కాంక్షించాడు, అభిలషించాడు. ఈ రక్షణ ప్రణాళికలో యేసుప్రభుని పంపించారు. యేసుప్రభు లోకాన్ని ఎంతో ప్రేమించి ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి ఏ మనిషిని, ఏ మానవుని తృణీకరించటం, నిర్లక్ష్యం చేయటం యేసుప్రభు యొక్క అభిమతం కాదు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించాలని మనం యోహాను సువార్తలు చదివి ఉన్నాం. అంతేకాదు జ్ఞాన గ్రంథంలో కూడా ఈ విషయాన్ని చక్కగా వర్ణించబడింది. జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనములో, కనుక అందరినీ ప్రభు దయతో చూతువు, నీవు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపడుటకు అవకాశమును ఇత్తువు, ఉనికిలో ఉన్న వారినెల్లా నీవు ప్రేమింతువు, నీవు కలిగించిన వాణిని వేనిని నీవు అసహించుకొనవు అని తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎవరిని కూడా ద్వేషించడు, ఎవరిని అసహించుకోడు. అటువంటి భావనను కలిగించటము నా ఉద్దేశం. అంతేకాదు మన మధ్యన మన మిత్రుడు గురుశ్రీ దూసి దేవరాజు గారు ఉన్నారు. వారు కూడా తమ భావాలను మనతో పంచుకుంటారు. నమస్కారం ఫాదర్ దేవరాజు గారు. నమస్కారం రవివర్మ గారు. ఇప్పుడు ఫాదర్ బెర్నార్డ్ గారు చెప్పింది నాకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అలాగే నాలాగా అనుకునే కొంతమంది ప్రేక్షకులు కూడా ఉండి ఉండొచ్చు. ఇవి ఎందుకంటే చాలా సున్నితమైనవి, సూక్ష్మమైనవి, మనం తెలుసుకోవడానికి అవకాశం లేనివి కాబట్టే దైవం అక్కడ మనం ఇక్కడ అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. అది కూడా ఒక నిరంతర ప్రవాహమే, అది ఒక నిరంతర స్రవంతే. అయితే ఈ కరుణా స్రవంతి అనే కార్యక్రమంలో దేవుని కరుణను మానవుడు ఆస్వాదిస్తాడు. నేను ఆస్వాదిస్తున్నాను అనుకుంటాడు. దేవుడు నా కరుణను నీకు ఇస్తున్నాను అని మానవుడికి అనేకానేక రూపాంతరాల్లో చెబుతూ ఉంటాడు. మరి మనిషి గ్రహించేది ఎలాగూ, అది నా ఒక ప్రశ్న. ఆ తర్వాత పశ్చాత్తాపము అనేది లేకుండా ఉంటే ఈ కరుణ ఒక కరుణ స్రవంతి అనే దానికి ఎక్కడైనా ఒక అడ్డుకట్ట పడుతుందా? రవిర్మ గారు చాలా చక్కగా అడిగారు. ఈ విషయంలో మొదట మానవునికి అవసరమైనది దేవుని యొక్క గొప్ప వరమైన విశ్వాసం. విశ్వాసం ద్వారానే దేవుని యొక్క స్వభావము, స్వరూపము ఏమిటి అన్నది మానవుడు తెలుసుకోగలుగుతాడు. యోహాన్ రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుడు ప్రేమ స్వరూపుడు అని. కీర్తన 103వ వాక్యం చెప్తుంది, ప్రభువైన దేవుడు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమ నిధి అని వాక్యము చెప్తూ ఉన్నది. ఆ ప్రేమ చేతనే దేవుడు మానవుణ్ణి ఎంతో ఉన్నతముగా తన రూపములో, తన పోలికలో చేశాడు అని ఆదికాండము 1:26-27 చెప్తున్నారు. అవునండి. అందువలన మానవుడు తన్ను తాను తెలుసుకోవాలి అన్నా, తాను ఎవరు అన్నది తెలుసుకోవాలి అన్నా, దేవుడు ఎవరు అన్నది తెలుసుకోవాలి అన్నా, దేవునికి మానవునికి మధ్యనున్న బాంధవ్యాన్ని కూడా తాను తెలుసుకోవాలి అన్నా అవసరమైనది విశ్వాసం. విశ్వాసము ద్వారా తన ఉనికిని, తన లక్ష్యాన్ని, తాను ఈ భూలోకంలో ఎందుకు ఉన్నాడు అన్న విషయాన్ని మనిషి గ్రహించగలుగుతాడు. అయితే ఫాదర్ దేవరాజ్ గారు, ఫాదర్ బర్నార్డ్ గారు, మీరు కూడాను, తప్పు ఎప్పుడు జరుగుతుందో అప్పుడు శిక్ష కూడా ఉంటుంది. నువ్వు బెత్తంతో దండించందే వీడు పెరిగి పెద్దవాడయ్యాక మానవుడు కాలేడు అని చెప్పి అనేది మనం చదువుతున్నాం. మరి దేవుడు ఒక్కొక్కసారి శిక్షించి కూడా మానవుడిని సన్మార్గంలోకి తీసుకురావడానికి
ఘట్టాలు ఉన్నాయి కదా, మరి దీని గురించి ఏమిటంటారు? కేవలం కరుణేనా, శిక్ష అనేది ఎక్కడ ఉండదా? స్వభావరీత్యా దేవుడు ప్రేమస్వరూపి. అదే విషయాన్ని గౌరవనీయులైన ఫాదర్ బెర్నార్డ్ గారు చెప్పి ఉన్నారు. అయితే మానవుని స్వభావం ఏమిటి? దేవుడు మానవుణ్ణి ఎంత ఉన్నతముగా సృష్టించినప్పటికీ, మానవునికి ఎంతో స్వేచ్ఛను కూడా ఇచ్చినప్పటికీ మానవుడు శోధనకు గురి అవుతున్నాడు. ఈ శోధనలో పడి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని విస్మరించి తన వైపు చూసుకుంటున్నాడు, స్వార్థముతో వ్యవహరిస్తూ ఉన్నాడు, దురాశతో వ్యవహరిస్తూ ఉన్నాడు. చాలాసార్లు తనలో ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని తాను విస్మరించి తను దేవునికన్నా గొప్పవాడు అయిపోవాలని, దేవుడు అంతటి వాడు అయిపోవాలి అన్నటువంటిది కూడా మానవుల్లో ఉన్నటువంటి ఒక శోధన. ఈ శోధనే ఆది కాండంలో మనకి ఆదాము అవ్వల యొక్క కథలో మనకి స్పష్టంగా చెప్పబడి ఉన్నది. మరి ఆ కథ యొక్క సారాంశం కూడా మనం తెలుసుకోగలిగితే, మానవుడు దేవుని స్థానంలోనికి వెళ్ళి మంచి చెడులు నిర్ణయం చేయాలనుకున్నాడు. అది భావ్యమా చెప్పండి? ఆ విధముగా దేవుని స్థానంలో ఎవరు ఉండగలరు? దేవుడు దేవుని స్థానంలో ఉంటే మానవుడు మానవుని స్థానంలో ఉండాలి. అంటే ఒకటి ఉంది, మానవుడిని దేవుడు తన స్వరూపంలో నిర్మించాడు కాబట్టి నేను కూడా దేవుడు అంతటి వాడిని అనేది మానవుడు అనుకున్నాడేమో, సహజంగా వచ్చిన బుద్ధేమో అది. అంటే ఇక్కడ ఇప్పుడు తండ్రి బిడ్డల్ని మనం చూసుకున్నప్పుడు, జన్మనిచ్చినటువంటి తండ్రి ఎప్పుడూ తండ్రే, బిడ్డ కాలేడు. బిడ్డ ఎప్పుడూ కూడా బిడ్డే, బిడ్డే మళ్ళీ తను తండ్రి అయ్యేంతవరకు, తాను తండ్రి అయినంత వరకు కూడా. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, బిడ్డ అందుకనే మనకి 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ, 3 ఆజ్ఞలు దేవుని వైపు ఉంటే ఇంకా 7 ఆజ్ఞలు కూడా మానవుని వైపు ఉండి, అందులో మొదటి ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించదువుగాక అని చెప్పబడి ఉన్నది. అంచేత తల్లిదండ్రులు దేవునికి ప్రతినిధులు ఈ లోకంలో. ఆ విధముగా దేవుని యొక్క ఆజ్ఞాపాలన చేయాలి అన్నటువంటిది, దేవునికి విధేయించి జీవించటము అన్నటువంటిది ఇంకా మానవునికి దేవుడిచ్చినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత. దానిని నిర్వర్తించలేనప్పుడు మనకు సత్యోపదేశం మాట చెప్తుంది, పాపమనగా ఏమి బుద్ధి వివరము తెలిసిన వెనుక మనసొప్పి దేవుని ఆజ్ఞను మీరిటే పాపము అని చెప్తుంది. దాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవలసి ఉన్నది. అందుచేత పాపము ఎప్పుడూ కూడా మానవుని యొక్క వైఫల్యమే తప్ప దేవుని వైఫల్యం కాదు. దేవుడు ఎల్లప్పుడూ కూడా, ఇదిగో కీర్తన గ్రంథము 103 కీర్తన చెప్పినట్లుగా, ఆయన ఎల్లప్పుడూ దయామయుడు, శాంతమూర్తి, కనికరము కలవాడు, ఆయన ప్రేమ నీతి. మీరు ఒక ప్రశ్న అడిగారండి, దేవుడు ప్రజలను మానవాళిని శిక్షిస్తాడా? నిజంగా దేవుని యొక్క ప్రేమను, అనురాగాన్ని మనం పరిశీలించి పరిశోధించి చూసినట్లయితే దేవుడు నిజంగా ప్రజలు బాధపడుతుంటే సంతోషించే వ్యక్తి కాదు. కానీ కొన్నిసార్లు ప్రజలు తమ స్వయంకృత అపరాధం వలన, తమ యొక్క దుశ్చేష్టల వలన, దుష్ట సంకల్పం వలన, భ్రష్టుపడినటువంటి మార్గాన్ని ఎన్నుకోవటం వలన వాళ్ళు పొరపాట్లు చేసి బాధలకు కష్టాలు కొని తెచ్చుకుంటారు. అటువంటి తరుణంలో వారు ఏర్పరచుకున్నటువంటి మార్గం నుండి, వారు కొని తెచ్చుకున్నటువంటి బాధల నుండి వారికి విముక్తి కలిగించి దాని ద్వారా వారి హృదయాన్ని, వారి మదిని, హృదిని, దేహాన్ని పవిత్రీకరించి పరిశుద్ధపరిచి వారిని పునీతులుగా తీర్చిదిద్దే అవకాశాన్ని భగవంతుడు వినియోగించుకుంటాడు. కాబట్టి ఆయన మనకు సంకల్పంతో ఒక విధమైనటువంటి ప్రణాళిక ప్రకారం మనకు శిక్ష ఇవ్వడు. ఇప్పుడు ఫాదర్ విలియం గతంలో రాసిన ఒక గీతం ఉంది, దివంగత ఫాదర్ విలియం, ప్రేమ ఎచ్చట ఉండును, దైవం అచ్చట ఉండును అని చెప్పని ఆ పాట సడన్గా నాకు జ్ఞాపకం వస్తుంది. ఆ తర్వాత మీరు 10 ఆజ్ఞలను గురించి చెప్పిన వెంటనే యేసు ప్రభువు చెప్పిన 2 ఆజ్ఞలు కూడా జ్ఞాపకం వస్తాయి. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో, ఆత్మతో, శక్తితో దేవుని ప్రేమించు, నీ పొరుగువాణ్ణి నీ వలే ప్రేమించు. ఈ పొరుగువాణ్ణి ప్రేమించలేకపోవడం అనేది కూడా పాపమే. మరి ఆ ఆజ్ఞను పాటించాడు అని అంటే అసలు ఆ మనిషి పాపం చేయడం అనేది జరగదు. 2 ఆజ్ఞను పాటించాడు అని అంటే
ఇప్పుడు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సంక్షోభం కానీ, మానవాళి ఈదుతున్న ఎదురీత కానీ, ఈ రక్షణ ప్రణాళిక ఏదైతే కరుణ స్రవంతి అంటున్నామో, ఈ స్రవంతికి ఎదురీత అవుతుందేమో అని నాకు భయం ఒక్కొక్కసారి. ఏమంటారు ఫాదర్? రవివర్మ గారు, ఇక్కడ రెండు విషయాలని అర్థం చేసుకోవాలి. మొదటి విషయం, దేవుడు పాపము చేసినటువంటి మనిషిని నేరస్తుడు అని అనుకోడు. ఇప్పుడు ఉదాహరణకు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు తప్పు చేస్తారు. తప్పు చేసిన వెంటనే వాడు చిన్న తప్పు చేయగానే తండ్రి తల్లి నువ్వు నేరస్తుడురా అని చెప్పరు. నాయన ఎందుకు తప్పు చేసావు, నాయన ఇది దిద్దుకో, ఇలా అయితే మన నీ జీవితం బాగుండదు అని వాళ్ళు నచ్చ చెబుతారు. అందుచేత అక్కడ తల్లిదండ్రుల యొక్క మనోభావాల్లో వాడి బాగు పట్ల ఎంతో ఆదరణ కనపడుతుంది. దేవుడు కూడా అలాగే తన బిడ్డల పట్ల ఆదరణ కలిగి ఉన్నాడు. తప్పుకి సరియైన విధముగా శిక్ష వేస్తున్నాడు, కానీ శిక్ష తరువాత ఆయన కనికరమును చూపిస్తున్నాడు. చూడండి, ఆదాము తప్పు చేసిన వెంటనే మరలా రక్షకుని వాగ్దానం చేశాడు. కయను ఆబేలు సంగతి మనం చూసుకున్నప్పుడు కయనుడు ఆబేలుని చంపినప్పటికీ ఆ తర్వాత ఇంకొక బిడ్డను కూడా వారికి ఇచ్చాడు. ఈ విధముగా పూర్వవేద చరిత్ర అంతా మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క కనికరమే మనకు అపరిమితంగా కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాటను తిరస్కరించి, ఎన్నిసార్లు వాళ్ళు అపరాధం చేశారు, నిబంధనలను ఉల్లంఘించారు, తర్వాత ఆ పూర్వ నిబంధననే కాలదన్నారు. అయినప్పటికీ దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపించాడు. ఆయన కనికరము ఎవరిలో పరిపూర్తి అయినది? తన కుమారుడైనటువంటి క్రీస్తులో అది పరిపూర్ణతను సంతరించుకుంది. అందుచేతనే యోహాను 3:16 ఫాదర్ గారు ప్రారంభంలో చెప్పారు, దేవుడు ఈ లోకమును అనగా మానవాళిని ఎంతో ప్రేమించాడు, పాపంలో ఉండగానే ప్రేమించాడు, ప్రేమించి ఆ మానవాళి పాప పరిహారార్థమై తన కుమారుడైన క్రీస్తుని ఆయన పంపించాడు. సో యేసు క్రీస్తు ఆ ప్రేమ స్వరూపుడు, అదృశ్యుడై ఉన్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్ష స్వరూపము. మరి ఆ ప్రభు జీవితాన్ని మనం తరచి చూచినప్పుడు లోకా శుభవార్త 7:48 పాపాత్మురైన స్త్రీ వచ్చి తన పాదముల మీద పడి తన కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి పాదాలను ముద్దు పెట్టుకుని ఈమె అధికముగా ప్రేమించింది. అందుచేత అధికంగా ఉన్న ఆమె యొక్క పాపములు క్షమించబడతాయి. బ్యూటిఫుల్, అది ఎంతో చక్కనైనటువంటి విషయం. తర్వాత, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించింది. ఆమె యేసు దేవుని కుమారుడు, పాప విమోచకుడు అన్నటువంటి అపారమైనటువంటి నమ్మకంతో వచ్చి ప్రభు పాదాలు చెంతపడింది. క్షమ దొరికింది, క్రొత్త బ్రతుకు దొరికింది, ఆమె జీవితము మరలా చిగురించింది. అలాగే ఈనాడు ఎంతోమంది ఆ క్రీస్తుని వెతికి కనుగొని ఆయన మీద నమ్మకం పెట్టి ఆ ప్రభు చెంత నా జీవితం పావనమవుతుంది, నా పాపములు ప్రక్షాళనమవుతాయి, నాకు క్షమ దొరుకుతుంది, నాకు క్రొత్త జీవితం దొరుకుతుంది వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రభు ఇంతవరకు చరిత్రలో మనం చూసాం, మగ్దలేనుని చూసాము, తర్వాత శ్రీసభ చరిత్రలో అగుస్తీన్ వారిని చూసాము, అసిసిపుర ఫ్రాన్సిస్ వారిని చూసాము, ఫ్రాన్సిస్ జేవియర్ గారిని చూసాము, ఇంకా ఎందరో పునీతుల్ని మనం చూసాము. క్రీస్తుని యొక్క కృప, క్రీస్తుని యొక్క క్షమ జాలివారి ఇదే ఒక కరుణా స్రవంతి అయి ఎన్నో జీవితాలని భావన చేసి నా మనసులో మాట చెప్పారు. మీరు మోనికమ్మ గారు ఒక సామాన్య స్త్రీ అయ్యి తన ప్రార్థన ద్వారా కుమారుణ్ణి మార్చుకుని ఒక పునీతుణ్ణి మనకు అందించారు శ్రీసభకు. చాలా చక్కగా చెప్పారు. ఒక సామాన్య స్త్రీ అలా చేయగలిగినప్పుడు, అంతటి కరుణని ఎన్నో కష్టాలు పెట్టిన కుమారుణ్ణి క్షమించగలిగినప్పుడు, ఇంకా దేవాది దేవుడు మనందరికీ తండ్రి, ఆయన ఎందుకు క్షమించలేడు అనేది మీ మాటల్లోనే నాకు వచ్చినటువంటి ఒక చిన్న ఆలోచన. చెప్పండి. అలాగే ఒక ఒక ప్రీస్ట్ ఉండేవారు, ఒక ఫాదర్, ఫాదర్ డేనియల్ అని, రేడియో వెరితాస్లో పనిచేస్తారు. ఆయన అనేవారు, పాపంలో ఉన్నాము, పాపంలో పడిపోతున్నాము, మనం ఏ రకంగా ఈ పూజకి రావాలి, దివ్య పూజలో ఎలా రావాలి అనే భయం శంక వదిలేయండి, మీ పాపాలు బయట వదిలేయద్దు, మీతో పాటు మోసుకురండి, ఇక్కడికి వచ్చి దైవ సన్నిధిలో క్షమాపణ పొందండి, దేవుడు ఉన్నది అందుకోసమే అని చెప్పని ఆయన ఆ పూజలో తన ప్రసంగంలో చెప్పినప్పుడు
మాకు నిజంగా ఒక్కొక్కసారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. నిజంగా దేవుడు అంతటి క్షమాస్వరూపి, అంతటి కరుణాంతరంగుడు కాబట్టే కరుణ అనేది ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది, ఓ ప్రవాహం అది. మరి ఈ కరుణా స్రవంతి కార్యక్రమాన్ని ఫాదర్ బర్నార్డ్ గారు, అవును, ఎవరూ చేయలేని సాహసం ఇది, ఎవరూ ముందుకు రాలేని విషయం ఇది. తనంతట తాను ఈ కార్యక్రమానికి ఒక రూపకల్పన చేసి మనందరికీ, మా అందరికీ, చూస్తున్న అందరికీ, చూడలేకున్నా వింటున్న అందరికీ కూడా ఒక స్ఫూర్తిగా నిలిచారు అనేది చాలా గట్టిగా చెప్పొచ్చు. ఫాదర్ బర్నార్డ్ గారు ఇలాంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినందుకు మీకు కృతజ్ఞతలండి. రవివర్మ గారు, చెప్పండి ఫాదర్. అగస్తీన్ వారి పరివర్తన గురించి ఎంతో చక్కగా ప్రస్తావించారు, దానికి ఒక మాట నేను జోడించాలని ఆశిస్తున్నాను. చెప్పండి. అమెరికా దేశంలో మన 20వ శతాబ్దంలోనే జీవించిన మునివర్యుడు థామస్ మర్టిన్ గారు ఒక మాట అంటారు, దేవుని క్షమకు మించినటువంటి పాపము ఉందని భావించటమే పాపం అని చెప్తారు. భలే చెప్పారు, బాగా చెప్పారు. అందువలన ఏ మానవుడైనా సరే వినయముతో, దీనతతో, విరిగి నలిగిన మనస్సుతో ఆ దేవుని సన్నిధిలోనికి వచ్చి తండ్రి నేను పాపాత్ముణ్ణి అన్నప్పుడు ఆ ప్రేమమయుడైనటువంటి దేవుడు కఠినా హృదయుడైపోతాడా, క్షమించడా? ఆ కృపామయుడైనటువంటి క్రీస్తు ప్రభు నేను పాపిని అన్నప్పుడు అభయం ఇవ్వడా? అందువలన ఏ మానవుడైతే తన పాపాన్ని సహృదయముగా ఒప్పుకుంటాడో, నిండుగా పశ్చాత్తాపడతాడు, అటువంటి వానికి దేవుని క్షమ నిండుగా ఎప్పుడూ దొరుకుతుంది. క్షమ, కరుణ, కరుణ, ఇదే కరుణా స్రవంతి. అవును ఫాదర్, క్షమ, క్షమతో పాటు కరుణ. కరుణ పొందినవాడు క్షమను పొందుతాడు, క్షమను పొందినవాడే కరుణకి అర్హుడవుతాడు. ఫాదర్ గారు చెప్పినట్లు పునీత పౌలుడు రోమిలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయం 38వ వచనంలో దేవుని యొక్క ప్రేమ నుండి ఎవ్వరు కూడా వేరు బరపచాలడు అనేది దేవుని యొక్క ప్రేమ నైజాన్ని, ప్రేమ స్వరూపాన్ని తెలియచేస్తుంది. ఒకసారి మనం ఈ వాక్యాన్ని చదువుకుందాం. ఏలయనా, మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు కానీ, జీవము కానీ, దేవదూతలు కానీ, లేక ఇతర పాలకులు కానీ, ఇక్కడ ఉన్నవి కానీ, రానున్నవి కానీ, శక్తులు కానీ, ఊర్ధ్వలోకము కానీ, అధోలోకము కానీ, సృష్టిలో మరి ఏదియు వేరు చేయ చాలదనుట నాకు నిశ్చయమే. బాగుంది ఫాదర్. కరుణా స్రవంతి అనే ఈ కార్యక్రమాన్ని మనం ఎంతో స్ఫూర్తితో మొదలుపెట్టాం. దీనికి వ్యక్తిగతంగా మీ పూచి చాలా ఎక్కువ. కరుణ చూపరావా, కరుణా కరదేవా.